ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం విజయవాడలో జరగడంలో కీలక పాత్ర వహించడంలో అధికారులందరూ కూడా సమిష్టిగా పనిచేశారు. అయితే ప్రత్యేకించి మా విజయవాడ నగరంలో విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్గా స్వప్నిల్ దినకర్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడాను విజయవాడలో క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో చాలా అద్భుతమైన ఫలితాలని సాధించారు కమిషనర్ గారు. ఈ నేపథ్యంలో సార్ చెప్పండి, చాలా అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ రావడంలో సీఎం గారు కృషి చేస్తే దానికి ఇంత ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందో అందులో మీరు చాలా కష్టపడ్డారని చెప్పి సిబ్బంది అంతా చెప్తున్నారు. స్పెషల్గా ఏదైతే స్పెషల్ సెక్టర్ శ్రీలక్ష్మి గారు కానీ మీరందరూ కానీ చాలా కష్టపడ్డారు. విజయవాడలో డ్రైనేజీల మీద ఏదైతే గ్రీనరీ సంబంధించి ఏదైతే చెత్తా చెదారం వేయకూడదని ఒక యజ్ఞాన్ని కూడా మీరు చేశారు. ఈ నేపథ్యంలో ఐటీఎం తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సార్ చెప్పండి, బొమ్మకు సంబంధించి విజిటర్స్ ఎలా రావాలి, టైమింగ్స్ ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన విజయవాడ సెంటర్ పాయింట్గా ఇప్పుడు మారిన అంబేద్కర్ స్వరాజ్ మైదాన్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయానికి మహాశిల్పం, ఈ ఏరియాకి రావడానికి ఈరోజు నుంచి మనం పబ్లిక్ కోసం మనం ఓపెన్ చేసాము. పబ్లిక్లో ఎవరంగానే రావచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. దీనికి ఒక ఎంట్రీ టికెట్ ఒక 5 రూపాయలు మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అదే అడల్ట్ ఉండొచ్చు, లేకపోతే చిన్నవాళ్ళు కూడా ఉండొచ్చు, అంటే చిల్డ్రన్ కూడా ఉండొచ్చు. మీరు మొత్తం అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ఈ ఏరియా చూస్తే, అంటే స్టాచ్యూ పరిసరం చూస్తే, ఒక 2 భాగాలుగా మనం డివైడ్ చేసాము. ఒక టికెటెడ్ ఏరియా, ఒక నాన్ టికెటెడ్ ఏరియా. అంటే స్టాచ్యూ వెనక ఇది ఒక వాకింగ్ ట్రాక్, పార్క్, అది అన్నీ ఉన్నాయి. అది అంత దీనికి ఏం టికెట్ ఏం మనం పెట్టట్లేదు. బట్ కానీ స్టాచ్యూ పరిసరాలు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మ్యూరల్స్ చూడొచ్చు, దాని తర్వాత స్టాచ్యూ అది ఒక మెయిన్ బిల్డింగ్ చూడొచ్చు. ఇది కాకుండా ఎక్స్పీరియన్స్ సెంటర్ లోపల ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది, మినీ థియేటర్ ఉంది. ఈ అంత పరిసరాలను చూడడానికి ఆ టికెట్ ఒక మామూలుగా ఒక 5 రూపీస్ మనం పెట్టడం జరిగింది. దీనికి మెయిన్ టైమింగ్స్ అంటే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 8 వరకు పెట్టడం జరిగింది. ఒకవేళ రష్ ఎక్కువ ఉంటే, సాయంత్రం చాలా రేఖ ఎక్కువ ఉంది అంటే అప్పుడు మనం మళ్ళీ కమిటీకి మీద డిసిజన్ పెట్టుకొని 8 to 9 వరకు అది కూడా మనం చేయవచ్చు. బట్ కానీ ఇప్పటికీ ఒక 10 to 8 ఈ టైమింగ్స్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఒక జియో కూడా రావడం జరిగింది. దీంట్లో పార్కింగ్ ఫీజు వేరే, దీంట్లో ఇంకొకటి ఇక్కడ స్పెసిఫిక్గా వీడియోగ్రఫీ సినిమాటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు. దీనికి వేరియస్ ఫీజ్ కూడా మనం పెట్టడం జరిగింది. ఒక స్టీరింగ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి, డిస్టిక్ కలెక్టర్ యాజ్ అ హెడ్, తర్వాత మున్సిపల్ కమిషనర్ యాజ్ అ కన్వీనర్. ఇది కాకుండా వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఏపీఐసి కానీ, తర్వాత ఆర్టీసీ, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఏపీసీపీడీసీఎల్, డిస్ట్రిక్ హెడ్ దీంట్లో పెట్టడం జరిగింది. దీనికి మెయింటెనెన్స్ ఇప్పటి నుంచి ఆ కమిటీ ద్వారా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి సపరేట్ నిధి కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ టికెట్ ఎంట్రీ ఫీజ్కి, పార్కింగ్ ఎంట్రీ ఫీజు నుంచి ఏదైనా ఇంకా వస్తే, ఇది కాకుండా క్రాస్ సబ్సిడైజేషన్ మోడల్లో మీరు చూడొచ్చు వెనక ఫుడ్ కోర్ట్ కట్టడం జరిగింది. ఇది కాకుండా వెనక ఒక పెద్ద, చాలా పెద్ద, అంటే విజయవాడలో బిగ్గెస్ట్ కెపాసిటీ ఒక కన్వెన్షన్ హాల్ కూడా కట్టడం జరుగుతుంది. 2000 సీటింగ్ కెపాసిటీ అది కట్టిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన ఆదాయం కూడా ఇక్కడ క్రాస్ సబ్సిడైజేషన్కి అది ఒక ఆలోచన ఉంది. సో పబ్లిక్ గురించి చెప్పాలి అంటే మీరు పొద్దున 10 నుంచి 8 వరకు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు. చాలా మంచిగా ఇక్కడ వచ్చి మ్యూరల్స్ చూడడం, ఎక్స్పీరియన్స్ సెంటర్ చూడడం, అంబేద్కర్ స్టాచ్యూతో పాటు ఒక మంచి సెల్ఫీ తీసుకోవడం, మళ్ళీ వెనక మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్కి దీని గురించి చెప్పడం దయచేసి అందరూ మీరు చేయాలి. ఈరోజు కొద్దిగా 8-10 కాకుండా మనం 2 గంటల నుంచి ఓపెన్ చేసాం. ఎందుకనే నిన్న చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది, కొన్ని ఐటమ్స్, కొన్ని క్లీనింగ్, ఈ స్పీకర్స్ కానీ, మైక్స్ కానీ, ఈ డయాస్ కానీ ఇక్కడ లోపల ఉంది కాబట్టి అది రిమూవ్ చేయడానికి 2 వరకు మనం పర్మిషన్ అవ్వడం కానీ. సో 2 నుంచి 8 వరకు ఈరోజు కూడా పబ్లిక్ విజిట్ చేయవచ్చు. చెప్పండి, ఎంతమంది సిబ్బంది అంటే విజిటర్స్ కూడా ఎక్కువ వస్తున్న నేపథ్యంలో క్లీనింగ్ది చాలా ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సో ఇక్కడ మన సిబ్బంది 2 రకాలు కావాలి, ఒకటి సెక్యూరిటీ సిబ్బంది, ఇంకొకటి క్లీనింగ్ సిబ్బంది. సో క్లీనింగ్ సిబ్బంది గురించి చెప్పాలంటే బయట పార్కింగ్ ఏరియాకి ఒక 15 మంది, లోపల అంటే ఈ మ్యూరల్ ఉన్న ఏరియాకి ఒక 10 మంది, ఇంకొకటి ఎక్స్పీరియన్స్ సెంటర్కి సపరేట్ బ్యాచ్ ఒక 10 మంది మనం పెట్టాము. లోపల ఎక్స్పీరియన్స్ సెంటర్కి స్పెషలైజ్ ఏజెన్సీకి మనం వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోపల అంటే ఈ మ్యూరల్స్ దగ్గర, పార్కింగ్ ఏరియా దగ్గర విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతానికి ఇచ్చాం. బట్ కానీ ఫ్యూచర్లో అది కూడా అవుట్సోర్సింగ్ కింద మనం వేరియస్ అంటే ప్రైవేట్ కంపెనీకి మనం ఇస్తున్నాం, అంటే క్లీనింగ్ పర్పస్ వరకు. ఇది కాకుండా సెక్యూరిటీ ఏజెన్సీకి కూడా ఒక 25 మంది ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మన టికెట్ కౌంటర్ దగ్గర, తర్వాత గేట్స్ దగ్గర, ఇంకొకటి పబ్లిక్కి మీ ద్వారా నేను చెప్పబోతున్నాను, బందర్ రోడ్ వైపు ఉన్న గేట్స్ మనం పబ్లిక్ కోసం ఓపెన్ చేయట్లేదు. ఎందుకని అక్కడ పార్కింగ్ స్పేస్ లేదు. మళ్ళీ పార్కింగ్ స్పేస్ లేక మీరు బందర్ రోడ్లో బండి పార్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వైపు అంటే పింగల్ వెంకయ్య స్ట్రీట్ మార్గం మనం చెప్తాం అదే. సో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వైపు నుంచి అంటే ఈస్ట్ అంటాం, ఈస్ట్ వైపు నుంచి గేట్ నెంబర్ 3 నుంచి
పబ్లిక్కి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఇక్కడ వచ్చి టికెట్ కౌంటర్ కూడా దగ్గరనే ఇక్కడ ఉంది, అక్కడ టికెట్ కొనేసి మీరు లోపలికి వచ్చి ఇక్కడ నుంచి బయట మీరు వెళ్ళచ్చు. చెప్పండి, మొత్తం క్లీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మీరు. ఏదైతే స్ట్రైక్ విషయంలో కూడాను ప్రైవేట్గా మీరే కొంతమంది నియమించడం, రాత్రులు కూడా వచ్చి విజయవాడ శుభ్రం చేయడంలో కీలక పాత్ర ఇచ్చారు, అంటే ఈ కమిట్మెంట్ ఎలా వచ్చింది? విజయవాడ నీళ్ళు గొప్పతనమా, లేకపోతే స్వప్నిల్ దినకర్ ముందు నుంచి కూడా అంతేనా? నీ అంటే అలా ఏం లేదు, అంటే మున్సిపల్ కమిషనర్కి ముఖ్య ఉద్దేశం అంటే క్లీన్ సిటీ, అంటే శుభ్రం, నగరం శుభ్రం ఉండడం అది ముఖ్య. మున్సిపల్ కమిషనర్కి అదే ఫస్ట్ జాబ్లో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అదే. అదే కాకుండా రెవెన్యూ కూడా తీసుకురావాలి, అది కూడా ఉంది. బట్ కానీ ముందుగా మనం పబ్లిక్కి బేసిక్ సర్వీసెస్ ఇవ్వాలి. బేసిక్ సర్వీసెస్లో ఏంటి, క్లీనినెస్ ఒకటి, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, అంటే స్ట్రీట్ లైట్స్, అదే ముఖ్యమైన విషయం అంశం. దీంట్లో మరీ ముఖ్యంగా మార్పు తీసుకురావాలి, లేకపోతే ఒక సిటీకి మంచి లుక్ రావాలి అంటే గ్రీనరీ చాలా చాలా ఇంపార్టెంట్, క్లీనినెస్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రెండు అంశం మీద మనం ఫోకస్ పెట్టినాము. దీంట్లో ఇంకా భారీ ఖర్చు కూడా మనం పెట్టడానికి అవసరం లేదు. మనం ఉన్న స్టాఫ్తోనే, ఉన్న సూపర్విజన్తోనే మనం బాగా కొంచెం ఇంకా టెక్నాలజీ వాడుకొని కొద్దిగా ఫీల్డ్లో ఎక్కువ టైం ఉంటే మనం చాలా మంచిగా మార్పు మనం తీసుకురావచ్చు. కాబట్టి ఇంకొకటి అంటే విజయవాడ పబ్లిక్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మనం చేసిన ప్రతి ఒక్క పనికి వాళ్ళు బాగా స్పందించారు. మనం చెప్పాము జాతీయ క్యానల్స్లో చెత్త వేయకూడదు, 90% వరకు ఆపేశారు. మనం చెప్పాము రోడ్ మీద డస్ట్బిన్స్ మనం ఇప్పుడు పెట్టట్లేదు, దయచేసి మీ ఇంట్లో ఉన్న చెత్త ఈ క్లాప్ వెహికల్కి మాత్రమే ఇవ్వాలి, మీ సానిటరీ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలి. చాలా వరకు అది మార్పు వచ్చేసింది. సో విజయవాడ చేంజ్ అయింది. సో విజయవాడ పబ్లిక్కి, విజయవాడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్కి, ప్రతి మరీ ముఖ్యంగా మన ఆనరబుల్ సీఎం సార్కి ఇది థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ వాళ్ళ సపోర్ట్తోనే మన కార్పొరేషన్ సిబ్బంది పనిచేస్తారు, కాబట్టి ఆ మార్పు కూడా మనం తీసుకురావచ్చు. సార్ చెప్పండి, ఏమైనా రాత్రి ఏమైనా టెన్షన్ పడి ఉంటారా? ప్రోగ్రాం జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు, కొద్ది రోజుల నుంచి కూడా నిద్ర లేనట్లుంది మీకు, అయితే కార్యక్రమం సక్సెస్ అయ్యేందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా చాలా సంతోషం, యాక్చువల్లీ చాలా సంతోషం. ఎందుకని, ఒక పెద్ద టీమ్, మన స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి మేడం, శ్రీలక్ష్మి మేడం ఆధారంలో ఇక ఒక పెద్ద టీం పెట్టడం జరిగింది. అంటే గత ఒక 2 వీక్స్ నుంచి, 2 వారం నుంచి ఇనాగ్రేషన్ ఎలా సాధించాలి, ఎవరు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ప్రత్యేకంగా మన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ దినేష్, దాని తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్, కాకినాడ సారీ మన కడప మున్సిపల్ కమిషనర్ సూర్య, చాలా చాలా మంది. ఇన్ఫ్యాక్ట్ మన సిఆర్డీ కమిషనర్ వివేక్ సార్, కందం చండు సార్, వీరా పాండ్యన్ సార్, దాదాపు ఒక 10 మంది ఐఎస్ ఆఫీసర్స్ గత ఒక 2 వీక్స్ నుంచి కంటిన్యూస్గా ఇక్కడ పనిచేస్తున్నారు. అందరికీ కోఆర్డినేషన్ చేయాల్సిన పని ఆబ్వియస్లీ మున్సిపల్ కమిషనర్ విజయవాడకి ఉండి చాలా టెన్షన్ ఉండుంది. బట్ కానీ టకటకా నిన్న చాలా ప్రతి ఒక్క టైంలో మంచి ఒక ఎలక్ట్రిసిటీ వాళ్ళు, దాని తర్వాత లైట్స్ వాళ్ళు, ఫైర్ వర్క్స్, డ్రోన్ షో, పోలీస్ నుంచి చాలా మంచి కోఆపరేషన్, సో అందరూ బాగా పనిచేశారు. ఫైనల్గా ఎస్, ఆనరబుల్ సీఎం నుంచి, ఆనరబుల్ మన అదర్ మినిస్టర్స్ నుంచి, శ్రీలక్ష్మి మేడం నుంచి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన స్టాఫ్ అంటే ఇక్కడ పనిచేసిన స్టాఫ్కి ప్రత్యేకంగా వాళ్ళు 100% ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మొత్తం మీద కూడాను ఈ శిలాఫలకంలో మీ పేరు కూడా ఉంది. ఇది వచ్చే 100 సంవత్సరాలు, వచ్చి 150 సంవత్సరాలు, అది దాని మీద ఉండిపోయే అవకాశం ఉంది. ఎస్, అంటే అది అదృష్టం. నేను ప్రత్యేకంగా ఆనరబుల్ సీఎం సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను, అంటే నాకు ఇది అవకాశం ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్గా ఎనీవేస్ నేను ఇది చేయాల్సిందే, బట్ కానీ అది ఒక డెస్టినీ అనొచ్చు. సో డాక్టర్ అంబేద్కర్కి 125+81 అంటే 206 ఫీట్ అడుగుల ఇది అవకాశం. యాక్చువల్లీ ఇది అవకాశం, ఒక డెస్టినీ. సో మున్సిపల్ కమిషనర్గా ఇక్కడ పనిచేయడం ఆధారంలో ఇది అంత పని జరగడం చాలా చాలా నా కోసం అదృష్టం యాక్చువల్లీ. సో ఎస్, అంటే ఇది ఒక మంచి లెర్నింగ్ పాయింట్ కూడా, అంటే వేరియస్ ఏజెన్సీస్తో ఎలా పనిచేసుకోవాలి. మన ఏపీ నుంచి బయట ఏజెన్సీస్ కూడా దీంట్లో ఉన్నారు, చాలామంది యూపీ నుంచి, గుజరాత్ నుంచి, ముంబై నుంచి కూడా చాలా ఇక్కడ పనిచేశారు. సో కోఆర్డినేషన్ ఎలా చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీతో ఎలా కోఆర్డినేషన్ చేయాలి, చాలా చాలా నేర్చుకోవడం కూడా జరిగింది. సో దీనికి మరీ ముఖ్యంగా నేను ఆనరబుల్ సీఎం సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. డెస్టినీ ప్లస్ ఎస్, నాకు ఇది అవకాశం ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మొత్తం కూడాను తన ఏదైతే తను చేసే పని కూడాను గౌరవ ముఖ్యమంత్రి కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని చాలా చక్కగా పనిచేశారు కమిషనర్ స్వప్నల దినకర్. అంతేకాకుండా తన సిబ్బంది కూడా చాలా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారని చెప్తున్నారు కమిషనర్ గారు. వీడియో జర్నలిస్ట్ విజయగస్తో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.